నాటో యూరప్ వైపు తూర్పు యూరప్ వైపుగా విస్తరించడాన్ని నిరసిస్తూ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది కానీ మేము నాటోలో చేరము నాటో డ్రీమ్ వదులుకున్నాము అని ఉక్రెయిన్ ప్రకటించిన తర్వాత కూడా యుద్ధాన్ని రష్యా కొనసాగిస్తోంది యుద్ధం ప్రకటించిన రోజు కూడా నాటో విస్తరణ అనే అంశంతో పాటు అసలు ఉక్రెయిన్ ఉనికినే ప్రశ్నిస్తూ పుటిన్ మాట్లాడాడు సో అందువల్ల నాటో విస్తరణ అనే అంశం పైన ప్రపంచంలో చాలా దేశాలు రష్యా వైఖరిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమర్థించాయి ఉదాహరణకు క్రైస్తవుల మత గురువైన పోప్ కూడా నాటో రష్యా పొలిమేరుల దా దాకా వచ్చి మరిగే వరకే రష్యా యుద్ధం చేసిందని కూడా వ్యాఖ్యానించాడు భారతదేశం లాంటి దేశాలకు కూడా ఐక్యరాజ్య సమితిలో ప్ర పరోక్షంగా రష్యా పేరు చెప్పకుండా ఉక్రెయిన్ పేరు చెప్పకుండా ఉభయుల సెక్యూరిటీ కన్సర్న్స్ను అడ్రస్ చేయాలని వ్యాఖ్యానించింది అంటే రష్యాకున్న భద్రతాపరమైన ఆందోళనను కూడా పరిగణలోకి తీసుకోవాలి ఉక్రెయిన్కు రష్యా నుంచి వస్తున్న ప్రమాదాన్ని మాత్రమే అమెరికా నాటో చూస్తోంది కానీ రష్యాకున్న భద్రతాపరమైన ఆందోళన అంటే నాటో విస్తరణకు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆ మాట అనకుండానే మనం ఐక్యరా సమితిలో కూడా పేర్కొన్నాం చైనా లాంటి అయితే బహిరంగంగానే పేర్కొన్నాయి నాటో విస్తరణ ఆపకపోవడం వల్లనే పుటిన్ యుద్ధానికి ముందు ముందుకొచ్చాడు అని సో ఈ రకంగా నాటో విస్తరణను హాల్ట్ చేయడం కొరకు రష్యా ఈ మిలిటరీ చర్యకు పొందుకుంది ఈ విషయంలో న్యాయం కూడా ఉంది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి అంటే గర్భత్వ్ కాలం నుంచి అమెరికా నాటో పదే పదే రష్యాకు హామీ ఇచ్చింది యూరోప్లో తూర్పు వైపుగా విస్తరించము అని అసలు వాస్తవానికి సోవియట్ యూనియన్ కాలంలో సోవియట్ నాయకత్వంలోని అలియన్స్ను దెబ్బతీయడం కొరకు నాటో పుట్టింది సోవియట్ అంతర్థానం అయ్యాక కూడా నాటో అవసరమేంటి అన్న విమర్శలు కూడా వచ్చాయి అయినా కూడా నాటో సోవియట్ అయిపోయాక కూడా నాటో క్లోజ్ కాకపోవడం పక్క పెట్టండి ఇంకా బలపడుతూ తూర్పు యూరప్లోని మాజీ సోవియట్ రిపబ్లిక్లో అనేక దేశాన్ని లా నాటోలో సభ్యదేశాలు అయ్యాయి దీన్ని రష్యా వ్యతిరేకిస్తూనే వచ్చింది ఆఖరికి జార్జియాపై దాడి చేసింది చివరకు ఉక్రెయిన్ను మోహరించి హెచ్చరించింది ఉక్రెయిన్లోని డాంబాస్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించి గుర్తించింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో క్రిమియానే స్వతంత్ర దేశంగా గుర్తించింది సో కొన్నేళ్ల పాటు ఈ ప్రక్రియ జరిగి ఇక నాటో ఎనీ మూమెంట్ యుక్రెయిన్లో నాటో ఉక్రెయిన్ నాటోలో చేరుతోంది అని గుర్తించాక పుటిన్ యుద్ధాన్ని ప్రకటించాడు ఇక్కడ వరకు రష్యాకున్న సెక్యూరిటీ కన్సర్ను నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది అంగీకరిస్తున్నారు కానీ ఆ తర్వాత కూడా యుద్ధం కొనసాగడము యుద్ధం ఏకపక్షంగా సాగడము ఈ పరిణామాలతో ఇప్పుడు పుటిన్ అనుకున్న వ్యూహం బెడిసి కొడుతుందా అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఉక్రెయిన్ ఒక దశలో నాటోలో చేరము శాశ్వతంగా చేరము మేము రష్యాతో చర్చలకు ప్రత్యక్ష చర్చలకు సిద్ధమే అన్నాడు ఆ సమయంలో పుటిన్ కనుక ముందుకొచ్చి జెలిన్స్కి ఇన్వైట్ చేసి ఒప్పందం కుదుర్చుకొని ఉక్ర ఉక్రెయిన్ భద్రతకు రష్యా హామీ ఇస్తుంది కావాలంటే ఇతర అంతర్జాతీయ పాత్రధారులను కూడా సాక్షులుగా పెట్టి హామీ ఇస్తుందని చెప్పి ఉంటే రష్యా విజయం సాధించేది కానీ పుటిన్ ఆగకుండా తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించాడు ఫలితం ఏమైంది ఉక్రెయిన్కు ఉన్న భయం కాస్త పోయింది ఇప్పుడు ఉక్రెయిన్ భయపడే దశలో ఉక్రెయిన్ లేదు ఎందుకంటే ఎలాగూ నాటోలో చేరినా చేరకపోయినా రష్యా యుద్ధం చేస్తుంటే ఇక చేరడం మంచిది కదా అనే దశకు ఉక్రెయిన్ వచ్చింది ఈలోగా ఉక్రెయిన్ పరిస్థితి గమనించిన ఫిన్లాండ్ స్వీడన్ స్వీడన్ అయితే రెండు వందల ఏళ్ళుగా ఏ మిలిటరీ అలయన్స్లో భాగస్వామిగా లేదు ఫిన్లాండ్ రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ చేతుల్లో ఓడిపోయాక ఇప్పటి వరకు తటస్థంగా ఉంటూ వచ్చింది అలాంటి స్వీడన్ ఫిన్లాండ్లకు కూడా మేము నాటోలో చేరుతామని అప్లికేషన్ పెట్టుకున్నారు రష్యా హెచ్చరించింది ఫిన్ మీరు గనక ఆ పని చేస్తే తీవ్ర పర్యవసనాలు ఉంటాయి ఈవెన్ అనుయుద్ధ హెచ్చరికలు కూడా చేసింది కానీ ఫిన్లాండ్ పట్టించుకోలేదు స్వీడన్ పట్టించుకోవడం లేదు ఇప్పుడు పుటిన్ వ్యూహం ఏమైనట్లు ఒక రకంగా నాటోను మరింత బలోపేతం చేసింది మాపు ఉక్రెయిన్కు కూడా సభ్యత్వం ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిందే ఇప్పటికీ అమెరికా ఎందుకు ఆలోచిస్తోంది అంటే ఉక్రెయిన్కు సభ్యత్వం ఇస్తే ఇమీడియట్గా యుద్ధంలో భాగస్వామి కావాలి దాని కొరకు ఆలోచిస్తుంది కాస్తంత యుద్ధంలో రష్యా గనక తగ్గితే ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకుంటుంది అంటే పుటిన్ ఒక దశ వరకు వ్యూహము సరిగా పన్నాడు ఆ తర్వాత యుద్ధంలో వచ్చిన ఆధిపత్యంతో విర్రవికి ఉన్మాద యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి సాధించినటువంటి విజయాల్ని కూడా తన చేతులార నాశనం చేసుకున్నాడు పుటిన్ అందువల్ల ఎవరు కూడా ఎప్పుడు కూడా మోడరేట్గా ఉండాలి తప్ప ఎక్స్ట్రీమ్గా ఉంటే ఇదే జరుగుతుంది యుద్ధంలో కానీ డిప్లొమసీలో కానీ రాజకీయంలో కానీ పట్టు విడుపులు ఉండాలి అలా లేకుండా నేను ఒకే వైపు ఉంటాను అంటే పుటిన్కు పట్టినగతే పడుతుంది ఈలోగా పుటిన్ ఆరోగ్యం బాగాలేదని ఇలాంటి వార్తలు వస్తున్నాయి సో అందువల్ల పుటిన్ వ్యూహం చివరకు నాటో బలోపేతం చేసి అమెరికాను మరింతగా బలోపేతం చేయడానికి దోదం చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు